గ్రామ వాలంటీర్లు వ్యవస్థ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పీఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తనయుడు పెండెం రఘు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు గ్రామ వాలంటీర్లకు చప్పట్లు కొడుతూ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రోలీడర్ గండేపల్లి బాబీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థ దేశానికే గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెచ్చుకున్నారని సామాన్యులు ఎవరూ కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి అవసరాలు తీరుస్తున్నారని కొనియాడారు. ఈ సచివాలయం వ్యవస్థ మన రాష్ట్రానికే కాకుండా మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచి ప్రశంసలు అందుకుందన్నారు. ఈ కార్యక్రమంలో బొజ్జ పెదకాపు, తల్లిశెట్టి వెంకటేశ్వరరావు, ముమ్మిడి శ్రీనివాస్, వజ్రపు వీరేష్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే మన ప్రియమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను ప్రారంభించి గాంధీజీ కలలో కన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్ర ప్రజానేకం ఇంటి ముంగిట్లోకి తీసుకురావడం కోసం సచివాలయ వ్యవస్థ మరియు వాలంటీర్ వ్యవస్థ విజయవంతంగా సంవత్సరకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ మహనీయుడు జయంతి సందర్భంగా ఈరోజు వారు అందిస్తున్న సేవలకు నిజంగా ఈ వ్యవస్థ విలువ ఏంటనేది వాలంటీర్ వ్యవస్థ విలువ ఏంటనేది గత 6 నెలల కాలంగా కరోనా మహమ్మారి టైంలో అంతకుముందు ఈ వ్యవస్థను విమర్శించిన వారు కూడా ఆశ్చర్యపోయే విధంగా కరోనా కాల సమయంలో కరోనా వారియర్స్గా ఈ వాలంటీర్స్ ఇంటింటికి తిరిగి వాళ్ళు సర్వే చేసిన విధానం ప్రాణాలకు తెగించి మనిషి బయట రోడ్డు మీద రాలేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మేధస్సులోంచి ఇచ్చిన ఈ వ్యవస్థనే పూర్తిగా సద్వినియోగమైందని చెప్పచ్చు. ప్రజలకి కష్టకాలంలో ఆదుకునే వ్యవస్థ మన ఇంటికి మన వీధిలోకి వస్తే ఏ విధంగా ఉంటుందో కళ్ళకు కట్టినట్టుగా చూపించిన వ్యక్తి మొట్టమొదటిసారిగా ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రపంచ దేశాలు ఈ దేశంలో రాష్ట్రాలే కాదు అనేక ప్రపంచ దేశాలు కూడా ఈ వ్యవస్థ మీద అవగాహన చేసుకోవడం కోసం ఎలా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇది ఏ ఉద్దేశంతో పెట్టారు ఏ రకంగా ప్రజల ముంగిటికి ప్రభుత్వాన్ని తీసుకెళ్ళగలిగారు అని అది అనేక మంది అధ్యయనం కూడా చేస్తున్న విధానం ఉంది. వారి సేవలకి ప్రతిఫలంగా దాదాపు ఉద్యోగాలు లేక అలమటిస్తున్న సమయంలో 4 లక్షల మంది నిరుద్యోగ యువతకి దీని ద్వారా ఉపాధి కల్పించడం ప్రజలకి సకాలంలో సేవలు అందే విధంగా ఈ వ్యవస్థని రూపుదిద్దడం ఈరోజు ఆయన పిలుపు మేరకు ప్రజలంతా వారి సేవలు గౌరవ సూచకంగా ఈరోజు చప్పట్లు జరిచి ఈ విధానం ఈ వ్యవస్థ మాకు కావాలి ఈ వ్యవస్థతో మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఈ వ్యవస్థని మరింత పటిష్టం చేయాలని చెప్పి ఈరోజు పార్టీ కార్యకర్తలు ప్రజానేకం వాలంటీర్లు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు వీధుల్లోకి వచ్చి చప్పట్లు ముగించి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుకి తగిన విధంగా స్పందించారు. చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు మరొకసారి మీకు చెప్తున్నాం థ్యాంక్ యూ సీఎం సార్. ఇదే విధంగా ముందుకెళ్ళంటే మీకు ఎక్కువ అండగా నిలబడి రాష్ట్ర ప్రజానేకం నేను తెలియజేస్తాను.